పాత సంవత్సరం ఎప్పుడైంది? నిన్ననే నిన్న దాన్ని కూడా ఆలోచిస్తున్నాను. ఈరోజు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన పాత సంవత్సరం అంటే గత సంవత్సరం పేరు ఎవరికైనా తెలుసా? శ్రీ మనకంటే పెద్దవాళ్ళ అందరినీ గౌరవించాలి, కాలం అందరికంటే గొప్పది. కాబట్టి శ్రీ శోభకృతనామ సంవత్సరం. ఈ సంవత్సరం పేరు శ్రీ రోధినామ సంవత్సరం. పేరులో ఎంత తేడా ఉందో చూడండి. శోభకృతు అంటే అన్ని శుభాలను కలిగించే సంవత్సరం గడిచిపోయింది, క్రోధినామ సంవత్సరం వచ్చింది. శుభకృతులోనే మనం ఎన్నో చూడకూడని చూసినాం, జరగకూడని జరిగినాయి. ఇంకా క్రోధిలో ఎట్లా ఉంటుందో చెప్పలేము, ఊహించడానికి వీల్లేదు. ఆ సంవత్సరం పేరును బట్టే సంవత్సరంలో జరిగే ఫలితాలు ఎట్లాంటివో మనం కొద్దిగా అంచనా వేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో కొద్దిగా విపరీతాలు ఎక్కువగా ఉంటాయి. క్రోధము ఉండాలా ఉండకూడదా మనిషికి? ఉండాలా ఉండద్దా? క్రోధం ఉండకపోతే వాడు అక్కర్లేదు ఇక్కడ. మనుషుల్లో క్రోధం ఉంటుంది కాబట్టి పోలీసులు ఉంటారు. మనుషుల్లో క్రోధం లేకపోతే పోలీసులతో పని లేదు. శ్రీరామచంద్రుడికి కూడా జితక్రోధ అష్టోత్తర శతనామాలో పేరు, అంటే కోపాన్ని జయించినవాడు. మరి రాముడికి కోపం లేదా? కోపం లేకుండానే లక్షలాది కోట్లాది రాక్షసులను సంహరించిందా? ఉందా లేదా కోపం రాముడికి? ఉంటే మరి జితక్రోధుడు ఎట్లయిండు? క్రోధాన్ని జయించినవాడు ఎట్లా? అంటే ఆ క్రోధంలో కూడా సత్వ రజస్తమ గుణాలు ఉంటాయి. తన స్వార్థం కోసం ఏదైనా చేస్తే తప్పు, ప్రజల కోసము రాజు ఏం చేసినా తప్పు లేదు. ఒక దొంగ ఒక నేరస్తుని శిక్షించాలి, అవసరమైతే శిరచ్ఛేదం చేయాలి. అయ్యో మనిషిని చంపడం తప్పు, వాడు మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు, కాబట్టి అలాంటి వాళ్ళకి శిక్షించవచ్చు. రాముడు చేసింది అదే. దేవతలకు ప్రజలను హింసించినటువంటి దుష్టులందరినీ సంహరించినాడు, కాబట్టి ఆయనే తన స్వార్థం కోసం ఎవరిని చంపలేదు, ఎవరి మీద కోప్పడలేదు. భార్యతో సహా సీతమ్మ వారిని ఎప్పుడూ కోప్పడినట్టు రాముడు మనకి ఎక్కడ కనబడదు. లక్ష్మణుణ్ణి ఎక్కడ కోప్పడినట్టు తమ్ముణ్ణి మనకు కనబడదు. తన సేవకులను ఎక్కడ కోప్పడినట్టు రాముడు మనకు కనబడదు. కాబట్టి ఆయన జితక్రోధుడు. మనకు కూడా అప్పుడప్పుడు కోపం అనేది అవసరం. లేకపోతే పాము పడగ విప్పడం మర్చిపోయింది అనుకోండి, చిన్నపిల్లవాడు కూడా తోగబట్టుకుని ఆడు పడగ విప్పితేనే అది బెదిరించడం కాదు, తనను తను రక్షించుకోవడానికి చేసే ఒక చర్య. అట్లాగే మన ధర్మం కోసం మనకు కూడా అప్పుడప్పుడు కోపం కలగాలి. అది సాత్వికమైనదే ఉండాలి, మన స్వార్థం కోసం కాకుండా. అట్లా క్రోధి కూడా మంచిదే. నిస్సత్వగా నిర్వీర్యంగా ఎవరేం చేసినా సహిస్తూ ఊరుకుంటూ దద్దమ్మల్లాగా వాజమ్మల్లాగా పడుండే మనలో కొంచెమైనా కోపాన్ని తెప్పించి అది మన ధర్మం కోసం, మన ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది క్రోధినామ సంవత్సరం అని ఆశిద్దాం. దాన్ని పాజిటివ్గా తీసుకుంటే అలా చెప్పుకోవచ్చు మనం. ఈ సంవత్సరము ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే మన రాశి ఫలితాలే కావాలి. కాలం ఎట్లానే ఉండనివ్వండి, కాలాన్ని మనం మార్చలేము, కాకపోతే వింటే మంచిది అంటారు. తర్వాత ఈరోజు చేసేది ఏమిటి? ఈ కార్యక్రమానికి ఏం పేరండి? పంచాంగ శ్రవణము. అంటే ఏమిటి పంచాంగ శ్రవణం? అంటే మన రాశి ఫలాలు తెలుసుకోవడం కాదు, అంతకంటే కాదు. పంచాంగ శ్రవణం అంటే కాలానికి ఐదు అంగాలు ఉంటాయట. ఒకటి తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఇవన్నీ ఇవి నెలకు ఒకసారి మారుతుంటాయి. సంవత్సరము క్రోధి అని చెప్పుకున్నాం. ఈ చైత్రమాసంలో ఈరోజు తిథి ఏమిటి? శుక్లపక్షము. నెల సంవత్సరానికి ఎన్ని నెలలు? సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. ఒక్కొక్క నెలలో మళ్ళీ రెండు భాగాలు ఉంటాయి, శుక్లపక్షము కృష్ణపక్షము. శుక్లపక్షంలో చివరిరోజు పౌర్ణిమ, కృష్ణపక్షంలో చివరి రోజు అమావాస్య. నిన్న అమావాస్య పూర్తయిపోయింది. ఈరోజు పాడ్యమి, శుద్ధ పాడ్యమి,
శ్రీ క్రోధి నామ సంవత్సర చైత్ర శుద్ధ పాఠ్యమి తిథి. ఈరోజు తర్వాత ఈరోజు వారం ఏమిటి? మంగళవారం. ఏదైనా శుభమనేది మంగళవారంతో ప్రారంభం చేయరు ఎవరైనా, కానీ సంవత్సరం మంగళవారంతో ప్రారంభమైంది. ఈ వారానికి అధిపతి ఎవరు అంటే కుజుడు, భూమికి సంబంధించిన వాడు. భూమికి సంబంధించిన ధరలు పెరిగే అవకాశం ఉంటాయి. తర్వాత అగ్ని స్వరూపుడినే కాబట్టి కోపతాపాలు జనాల్లో పెరిగే అవకాశం ఉంటాయి. రక్తానికి కారకుడు కుజుడు కాబట్టి తన సంబంధమైనటువంటి ఏదైనా విపరీతాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత రుణాలకు కారకుడు కుజుడు, దేశానికి కానీ ప్రజలకు కానీ రుణ బాధలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మంగళవారం సంవత్సరం ప్రారంభమైనటువంటి ఫలితాలు. తర్వాత కింస్తుకరణము అని కరణం కూడా చెప్పబడింది. ఎవరైతే ఈ పంచాంగాన్ని శ్రవణం చేస్తారో వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా శుభం కలుగుతుంది అని మనకు పెద్దలు చెప్పారు శాస్త్రంలో. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరందు స్వప్న దోషావహం అని, అది కళ్యాణ మంచి గుణాలను మనలో పెంచుతుందట ఈ సంవత్సర పంచాంగ శ్రవణం. తర్వాత గంగా స్నాన విశేష పుణ్యఫలదం, గంగా స్నాన ఫలితాన్ని ఇస్తుందట. ఈరోజు సౌకర్యం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు గంగా స్నానం చేస్తున్నారు. పూర్వకాలంలో ఏ సౌకర్యాలు లేని చోట జన్మకు ఒక్కసారి గంగా స్నానం చేయడం చాలా కష్టమయ్యేది. అలాంటి గంగా స్నాన ఫలాన్ని మనం కూర్చున్న దగ్గరే పొందొచ్చు ఈరోజు పంచాంగ శ్రవణం చేస్తే. తర్వాత గోదానతుల్య రుణం, ఈరోజు గోదానం చేయాలంటే కనీసం ఒక 50,000 నుంచి 100,000 రూపాయలు కావాలి. అది నామమాత్రంగా చేస్తే కాదు, నామమాత్రంగా తిన్నామని ఒక 2 వెతుకులు తింటే అయిపోతుందా? కడుపు నిండా తింటేనే తిన్నాడు. అట్లాగే నిజమైన గోదానాన్ని చేస్తే గోవుని దానం చేస్తున్నాడు. అలాంటి ఒక 50,000 లక్ష రూపాయల ఖర్చుతో గోదాన చేసే ఫలితాన్ని పంచాంగ శ్రవణం ద్వారా మనం పొందవచ్చు. అంటే గోదానం చేయొద్దని కాదు, అవకాశం ఉన్నవాడు చెయ్యాలి. ఆయుర్వృద్ధిదముత్తమం, మంచి ఆయుష్ను పెరిగిస్తుంది పెంచుతుంది. అంటే ఆయుష్ను పెంచుతుంది అంటే మన జాతకంలో ఉన్నటువంటి అపమృత్యు దోషాలు మొదలైనటువంటివి తొలగించి ఆయుష్ను పెంచుతుంది. శుభకరం సంతాన సంపత్ప్రదం, అన్ని శుభాలను కలిగిస్తుంది. సంతానం లేని వాళ్ళకి సంతానాన్ని కూడా కలిగిస్తుందట. సంతానం ఉన్నవాళ్ళకి ఆ సంతానం ప్రయోజనవంతులయ్యేలాగా బుద్ధిమంతులయ్యేలాగా వాళ్ళను అనుగ్రహిస్తుంది. నానా కర్మ సుదాదనం, మనం ఏ పని చేయాలన్నా పంచాంగాన్ని చూసే చేస్తాం. మన సనాతన ధర్మంలో ఏ భాషలో అయినా, తమిళైనా, హిందీ అయినా, మరాఠీ అయినా, సంస్కృతమైనా, అందరూ కూడా వాళ్ళకి పంచాంగం ఉంటుంది. ముస్లింలకు కూడా పంచాంగం ఉంటుంది. ఆ పంచాంగాన్ని బట్టి వాళ్ళు రంజాన్ మొదలైనటువంటి నిర్ణయించుకుంటారు కాబట్టి కాలం అందరికీ సమానమే. ఆ విధంగా నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకన్యత, కాబట్టి అలాంటి అన్ని శుభాలను కలిగించేటువంటి పంచాంగ శ్రవణం చేయడం అనేది రోజు కాకపోయినా కనీసం ఈరోజు పంచాంగ శ్రవణం చేయడం అందరికీ విధి అని మనకి శాస్త్రంలో చెప్పబడింది. ఇప్పుడు కొద్దిగా సేపు పంచాంగ శ్రవణం చేద్దాం. ఈ పంచాంగం అంటే మళ్ళీ కాలపురుషుడు భగవానుడైన శ్రీకృష్ణుడే. కాలం కలయతామస్మి అంటాడు భగవద్గీతలో, అంటే కాలస్వరూపాన్ని నేనే అని. ఎవరైతే కృష్ణ భక్తి కలిగి ఉంటారో, రామభక్తి కలిగి ఉంటారో, కాలం కూడా వాళ్ళని ఏం చేయదు, కాలం కూడా వాళ్ళను కరుణిస్తుంది. అలాంటి ఉత్తమమైనటువంటి కాలస్వరూపుణ్ణి మనం ఆరాధిస్తున్నాము పంచాంగ శ్రవణం చేయడం వల్ల అని అర్థం. ఈ సంవత్సరం మేషరాశి, ఏదైనా సరే దేవుడితో ప్రారంభం చేయాలి. కలౌ వెంకట నాయక, కలియుగంలో వెంకటేశ్వరుడే ప్రధాన దైవం. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి పేరును బట్టి ఆయనదేమో శ్రవణ నక్షత్రం, మకర రాశి వెంకటేశ్వర స్వామిది. కానీ పేరును బట్టి మాత్రం మనం ఏం చూస్తున్నామో, వృషభ రాశి వెంకటేశ్వర స్వామిది, ఆదాయము 2, ఖర్చు 8 అంతే కదా. ఎప్పుడు ఓడిలే ఆయనకు వచ్చేది మొత్తం 30 పక్కదారి పట్టిపోతుంది కాబట్టి పాపం ఖర్చులు ఎక్కువనే ఉంటాయి ఆయనకి. తినేది తక్కువ, పంచిపెట్టేది ఎక్కువ. తర్వాత మకర రాశి ఆయన స్వామిదే కాబట్టి మకర రాశి ఫలితం ఏమిటి అంటే 14 ఆదాయము 14 ఖర్చు. పాపం ఇక్కడ కూడా మిగిలేం లేదు, అక్కడేమో అప్పుల పాలు, ఇక్కడేమో
ఆదాయం ఎంతో ఖర్చు అంత, జమా ఖర్చు సమానం. కాబట్టి ఇది ఆంజ. తర్వాత మనకి రామచంద్రస్వామి, ఇక్కడ రాముడి కార్యాన్ని జరిపించుకుంటున్నాము. రామాలయం లేదా రాముడు అనే పేరున్న వాళ్ళందరికీ, తులారాశి వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది. తులారాశి వాళ్ళకి ఆదాయము 2, ఖర్చు 8. వీళ్ళు కూడా బ్రహ్మాండం ఉంది అయోధ్య. అందుకే అయోధ్యలో పోయిన సంవత్సరం అయినా సరే ఈ సంవత్సరాలు అభివృద్ధి పనులు ఇంకా చాలా మిగిలి ఉన్నాయి కాబట్టి ఖర్చులు ఆయనకి ఎక్కువే ఉంటాయి. రామచంద్రస్వామికి, సీతమ్మవారికి, సీతమ్మవారి రాశి కుంభరాశి, సీతాదేవి అనే పేరు. ఈ కుంభరాశికి 14 ఆదాయం, 14 ఖర్చు. మరి భర్త ఖర్చు పెట్టుకుంటుండే భార్య తన సొమ్ము తన దగ్గర దాచుకోకూడదు కదా, భర్తకు సహకరించాలి కాబట్టి తన దగ్గర ఉన్న నగా నట్రాన్ని కూడా పాపం ఆయనకి ఇచ్చేస్తుంది సీతమ్మవారు. ఇద్దరికి వారికి దాసానుదాసులు మనందరినీ ఎన్నటి రక్షించేవాడు ఆంజనేయ. మేషరాశి పేరును బట్టి ఈ మేషరాశి ఫలితం ఏంటి, 1, 8 ఆదాయము, 14 ఖర్చు. మరి రాముడి కోసం సర్వస్వం అర్పించిన వాడు, ఆయన ఇల్లు కట్టుకుంటుంటే గుడి కట్టుకుంటుంటే కాబట్టి 8 సంపాదిస్తే ఇంకా కొన్ని అప్పు తెచ్చుకొని రాముడికి సమర్పిస్తున్నాడు ఈ మహానుభావుడు. ఆ తర్వాత మేషరాశి, ఇక్కడ మేషరాశి వాళ్ళు ఎవరున్నారు తెలుసా మనకు అందరికీ, రాశులు మేషరాశి. అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, 4 పాదాలు కృత్తిగా నక్షత్రం 1వ పాదం కలిపితే మేషరాశి అవుతుంది. ఈ మేషరాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరము 8 ఆదాయము, 14 ఖర్చు. వృషభ రాశి వాళ్ళకి 2 ఆదాయము, 8 ఖర్చు. మిథున రాశి వాళ్ళకి 5 ఆదాయము, 5 ఖర్చు. కర్కాటక రాశి వాళ్ళకి 14 ఆదాయము, 2 ఖర్చు. వీళ్ళు చాలా అదృష్టవంతులు, 14 రూపాయలు సంపాదిస్తే 2 ఖర్చు పెడతారు, మిగతా 12 పొదుపే. తర్వాత సింహరాశి వాళ్ళకి 2 ఆదాయము, 14 ఖర్చు. రివర్స్ అయిపోయింది కర్కాటానికి సింహానికి. కన్యారాశి వాళ్ళకి 5 ఆదాయము, 5 ఖర్చు. తులారాశి వాళ్ళకి 2 ఆదాయము, 8 ఖర్చు. వృశ్చిక రాశి వాళ్ళకి 8 ఆదాయము, 14 ఖర్చు. ధనురాశి వాళ్ళకి 11 ఆదాయము, 5 ఖర్చు. మకర రాశి వాళ్ళకి 14 ఆదాయము, 14 ఖర్చు. కుంభరాశి వాళ్ళకి 14 ఆదాయము, 14 వ్యయం, వీళ్ళు కూడా ఖర్చు. అలాగే మీనరాశి వాళ్ళకి 11 ఆదాయమే, 5 ఖర్చు. అంటే ఈ ఖర్చు అనేది ఎట్లా ఉంటుందంటే, మరి ఖర్చులు ఎట్లా నిర్ణయిస్తాము, ఈ సంవత్సరం మనకు గ్రహాలు ఎట్లా ఉన్నాయి దాన్ని బట్టి. ఒకవేళ గ్రహాలన్నీ శుభస్థానంలో ఉంటే మనం చేసే ఖర్చు మంచిగా అవుతుంది, వివాహాలు చేయడమో, పిల్లల్ని చదివించడమో, లేదా ఇల్లు కొనుక్కోవడము, ఇలాంటి శుభ ఖర్చు. ఒకవేళ మన గోచారంలో గ్రహాలు కనుక అనుకూలంగా లేకపోతే, దుష్ఫలితాలనిచ్చే స్థానంలో ఉంటే కనుక హాస్పిటల్స్కో అలాంటి వాటికి వృధా ఖర్చు, ఎవడ దొంగలు కొట్టేయడం ఇలా ఖర్చు అయిపోతుంటాయి అన్నమాట. కాబట్టి ఆ జాతకంలో ఏమైనా దోషం ఉంటే వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకొని కొంతైనా, ఈ రెమెడీస్ ఎట్లాంటి, పెద్ద పెద్ద పండితులు అనుకునే వాళ్ళే ఇప్పుడు విమర్శిస్తున్నారు, రెమెడీలు చేస్తే పోతాయా, ఎందుకు పో, నేను నిరూపిస్తాను ఎవరైనా కావాలంటే రండి, దానికి పెద్దగా ఖర్చు కూడా అవసరం లేదు, సింపుల్గా కానీ కొన్ని ఖర్చు పెడితేనే అవుతాయన్నమాట. అలాగా రెమెడీ ఎలా పనిచేస్తుంది మనకి అంటే, బాగా ఎండ కొడుతుంది బయటికి వెళ్ళాలి, వెళ్ళిపోతే బయటికి వెళ్తే 50 డిగ్రీల ఎండ ఉందనుకోండి మలమల మాడిపోతాం, మరి బయటికి వెళ్ళకపోతే నడవదు, ఏం చేయాలి అప్పుడు, గొడుగు పట్టుకుంటాం మరి కింద కాళ్ళ పరిస్థితి, కాళ్ళకు పాదరక్షలు వేసుకుంటాం పైన గొడుగు పట్టుకుంటాం. మనం పాదరక్షలు వేసుకొని గొడుగు పట్టుకున్నంత మాత్రాన సూర్యుడు మాయమైపోతాడా, ఎండ పోతుందా, కానీ సూర్యుడు ఉంటాడు, ఆ తాపం అట్లాగే ఉంటుంది కానీ మనను బాధించకుండా ఈ పాదరక్షలు గొడుగు మనల్ని రక్షిస్తాయి. అట్లాగే మన జాతకంలో ఉన్న గ్రహాలు కూడా మనం ఏదో రెమెడీ చేసుకున్నంత మాత్రాన ఆ స్థానాన్ని వదిలేసి వెళ్ళిపో, అవి అక్కడే ఉంటాయి, చెడు ఫలితాలు ఇస్తూనే ఉంటాయి. కానీ మనం చేసేటువంటి ఈ పూజలు శాంతులు వీటి వల్ల దానాల వల్ల ఆ పుణ్యం అనేది మనకు ఒక కవచంగా ఏర్పడి ఆ బాధ మనకు తగలకుండా కాపాడుతుంది. ఇది రెమెడీ చేసే పని.
ఇది తెలియక రకరకాలుగా విమర్శిస్తూ మనను మనమే విమర్శించుకోవడం అలవాటు పోయింది మన వాళ్ళకి. కాబట్టి ఆ విధంగా తగిన రెమెడీస్ చేసుకొని ఈ సంవత్సరం అందరూ శుభ ఫలితాలు పొందాల్సిందిగా తెలియజేస్తున్నాం. తర్వాత ఇంకొకటి, కందాయము అనేది ముఖ్యంగా నక్షత్రాన్ని బట్టి మనకి ఈ సంవత్సరం పూర్తిగా ఎట్లా ఉంటుంది అనేది చెప్తారు. దీంట్లో మూడు సంఖ్యలు ఉంటాయి ఒక్కొక్క నక్షత్రానికి, అందులో ఎక్కడ కూడా సున్నా రాకూడదు. ఒక్కొక్క చోట సున్నా వస్తే ఒక్కొక్క ఫలితం వస్తుందన్నమాట. అట్లాగా అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం 2-1-0 అంటే చివరిలో సున్నా వచ్చింది అశ్విని నక్షత్రం వాళ్ళకి. మేషరాశి చివరిలో సున్నా వస్తే ఏమవుతుంది, ఫలం స్వల్పం, అంటే వాళ్ళు ఆశించినంత ఫలితం వాళ్ళకి లభించదు. ఎంత కష్టపడ్డా ఎంతో అంతే వస్తుంది వాళ్ళకి. తర్వాత భరణి నక్షత్రం వాళ్ళు, భరణి నక్షత్రం వాళ్ళకు ఏమీ శూన్యం లేదు, 5-2-3గా వాళ్ళకి సంఖ్య వచ్చింది కందాయ ఫలం. కృత్తికా నక్షత్రం వాళ్ళకి మొదటిలో మొదలు మధ్యలో 2 సున్నాలు వచ్చినాయి, చివరిది 1 వచ్చింది, అంటే ఆదిశూన్యే మహావ్యాధి. మొదటిలో 0 కనుక వస్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయి. ఎవరికి? కృత్తికా నక్షత్రం వాళ్ళకి. కృత్తికా నక్షత్రం అంటే మేషరాశి వృషభం 2 వస్తాయి. ఆ తర్వాత మధ్య శూన్యే మహాభయం, వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఏదో రకమైన భయంతో గడిచిపోతుంటుంది ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళకి. రోహిణి నక్షత్రం వాళ్ళకి 0 ఏమి రాలేదు, 3-1-4 బాగానే ఉంది. మృగశిర నక్షత్రం 6-2-2 వీళ్ళకు కూడా కందాయం బాగానే ఉంది. తర్వాత ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి మాత్రం చివరిగా 2 సున్నాలు వచ్చినాయి, 1-0-0 అంటే వీళ్ళకి భయంగాను స్వల్పమైన ఫలితం లభిస్తుంది, వీళ్లకు భయంతో గడుస్తుంది సంవత్సరం అంతా. తర్వాత పునర్వసు నక్షత్రానికి కూడా శూన్యమేం లేదు, కందాయం బాగానే ఉంది. పుష్యమీ నక్షత్రం వాళ్ళకు కూడా కందాయంలో బాగానే ఉంది, 0 రాలేదు. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రానికి మాత్రం మధ్యలో 0, మధ్య శూన్యే మహాభయం, ఏదో భయంగా గడుస్తుంది వాళ్ళకి సంవత్సరం అంతా. ఆ తర్వాత మఖ నక్షత్రం వాళ్ళకి కూడా కందాయంలో శూన్యమేం రాలేదు. కుబ్బా నక్షత్రం వాళ్ళకి ప్రథమం చివరిలో 0 వచ్చినాయి, కాబట్టి వీళ్ళకి శ్రమకు తగిన ఫలితం లభించదు ఈ సంవత్సరం. రెండవది ఆరోగ్యపరమైన ఇబ్బందులు కొద్దిగా వచ్చే అవకాశం ఉంది. ఉత్తర నక్షత్రం వాళ్ళకి కన్యారాశి మొదలు చివరిలో కందాయం బాగుంది, మధ్యలో శూన్యం వచ్చింది, కాబట్టి వీళ్ళకు కూడా ఏదో రకమైన భయంతో ఈ సంవత్సరం గడుస్తుంది. హస్త నక్షత్రం వాళ్ళకు కందాయం 6-1-1 బాగానే ఉంది. చిత్త నక్షత్రం వాళ్ళకి 1-2-4 ఫలితం బాగానే ఉంది. స్వాతి నక్షత్రం వాళ్ళకు మళ్ళీ మధ్యలో శూన్యం వచ్చింది, 4-0-2 వీళ్ళకు మహాభయంగా గడుస్తుంది ఈ సంవత్సరం అంతా. తర్వాత స్వాతి విశాఖ నక్షత్రం వాళ్ళకు 7-1-0 అంటే ఫలం స్వల్పంగా లభిస్తుంది ఈ సంవత్సరము. అనురాధ నక్షత్రం వాళ్ళకి 2-2-3 చెప్పబడింది కందాయం. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి 5-0-1 చెప్పబడింది, వీళ్ళకు కూడా మధ్య శూన్యం వచ్చింది కాబట్టి కొద్దిగా భయంగా గడుస్తుంది ఈ సంవత్సరం. మూలా నక్షత్రం వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకు కందాయం బాగానే ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి 2 సున్నాలు వచ్చినాయి కాబట్టి కొద్దిగా ఫలం స్వల్పంగా ఉంటుంది. తర్వాత కాస్త భయంగా కూడా నడుస్తుంది వాళ్ళకి సంవత్సరం. శ్రవణ నక్షత్రం వాళ్ళకి కందాయం బాగానే ఉంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళకు కూడా 4-2-1 బాగానే ఉంది. తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళకు 7-0-4 వీళ్ళకి శతభిష నక్షత్రం వాళ్ళకి మధ్య శూన్యం వచ్చింది కాబట్టి కాస్త భయంగా నడుస్తుంది సంవత్సరం అంతా. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి 2-1-2 కందాయం బాగానే ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి అంత్య శూన్యం, చివరిగా శూన్యం వచ్చింది కాబట్టి వీళ్ళకి కాస్త ఫలం స్వల్పంగా ఉంటుంది. తర్వాత రేవతి నక్షత్రం వాళ్ళకి 0-0-3 ఈ సంవత్సరము కందాయం చెప్పబడింది. ఈ విధంగా ఈ సంవత్సరంలో మనం పంచాంగ శ్రవణం కొంతైన చేసుకునేటువంటి అవగాహన మనకు ఆ సీతారామచంద్రుడు కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై సీతారామచంద్ర భగవానికి జై. పవన సుత హనుమానికి జై. సనాతన ధర్మకి జై. గోమాతకి జై. భారత మాతకి జై. జై శ్రీరామ్.
జరిగేటువంటి ఆ రామకోటి ప్రతిష్టకి అనుగుణంగా ఇప్పుడు కలశ స్థాపన, విశ్వక్సేన ఆరాధన, రక్షాబంధన కార్యక్రమాలు జరుగుతాయి. ఒక గంట గంటన్నర కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత తీర్థప్రసాదాల వినియోగాలు కూడా ఇప్పుడు మీకు ఇస్తారు. అవకాశం ఉన్న వాళ్ళందరూ ఉండొచ్చు. రేపు ఉదయం 8 గంటలకి హోమం కార్యక్రమం ప్రారంభమవుతుంది. 10:30 సమయంలో అక్కడ రామకోటి రామలేఖన గ్రంథాలను నిక్షిప్తం చేస్తాం. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ రండి. ఏదో చిన్న చిన్న విషయాలకి సెలవులు పెడుతుంటా ఉద్యోగాలకి మాట్లాడాలి, కానీ ఈరోజు